ఇంట్లో తిరిగి కాలు పెట్టనని బొంబాయి దాకా వెళ్ళావు, మరి వచ్చేసాను. కొన్ని ఇంట్లో నుంచి బయటికి పొమ్మని చెప్పండి, పోతాను. కూర్చో కూర్చో. రోషానికి ఎంత కూలేదు? అన్నీ మీ ఊపిలేక ఏం లేదు, అన్నీ మీ నుంచి వచ్చినవిగా అంటున్నా. చదువు కోసం అంత దూరం వెళ్ళా, పూర్తయిద్దా? అన్నయ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. పాస్ అవుతావు సరే, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? అయ్యా ఏం చెయ్యాలనుకుంటున్నావని అడుగుతున్నా. తమ్ముడికి బొంబాయిలో ఉద్యోగం దొరికింది. అన్నయ్య ఉద్యోగం చేసుకుంటూనే జర్నలిజం చదువుతాడట. విన్నావా? నువ్వు చదవబోయేది ఏజం జర్నలిజం. నువ్వు ఏ ఇజం అయినా చదువు, దాన్ని మాత్రం డబ్బు కట్టక్కర్లా. ఎవరు కడతారు? డబ్బు ఏమైనా చెట్టగా కాస్తుంది. పత్రిక ఆఫీసులో ప్రూఫ్ రీడర్గా పని దొరికింది, ఆ రాబడితోనే చదువుకుంటాను. అయితే నువ్వు ఈ తండ్రి సహాయం అవసరం లేదంటావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతావు, కానీ ఈ ఊరికి మాత్రం తిరిగి రానంటావు. అంతేగా నువ్వు అనేది? ఇలా చూడు, బొంబాయిలో ఎవరైనా హిందీ గింది అని అటంటిది ఏం లేదు. సైవులం మనం ఊళ్ళో మర్యాదగా బతుకుతున్నాం. నీ పాటికి నువ్వు గుజరాతీ సత్తాజాన్ని ఎవరిని తీసుకురాకు, బాగుండదు. గుర్తుంచు. పార్సల్కి తీసుకెళ్ళానుక నేను బొంబాయి నుంచి లీవ్ పెట్టించింది. తీసుకెళ్తే ఏంటి అరిగిపోతావా? రాయ్యా రా. రామ్మా నమస్కారం అండి. ఎవరు తెలుసా? మా నారాయణమూర్తి గారు అబ్బాయి. అలాగా అన్నయ్య అంటే చెల్లెని కళ్ళలో పెట్టి చూసుకోవాలని నాన్నగారు చెప్పలా? అంతకని పని ఉంది ఆయనకి. ఏమి నాన్నగారు అలా లేరు, వైజాగ్ లేదు. శేఖరు నీకు గుర్తురాలే? నేను తెలుగు మాస్టర్. గుర్తుంది.